హలో వ్యూయర్స్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ గంటుంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయొచ్చు బిగ్ బాస్ కమాండో ఇన్స్టిట్యూట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్లు పూర్తి చేసి స్టార్లు పొందిన అఖిల్ అభిజిత్ హారిక కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన సంగతి తెలిసిందే వీళ్లకు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్ ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ పోటీదారులు ముగ్గురు ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాలి చివరి వరకు ఏ సభ్యుడైతే కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో ఆ సభ్యుడు ఈ టాస్క్ లో విజేతగా నిలవటంతో పాటు ఇంటి కెప్టెన్ అవుతారని తెలియజేశాడు బిగ్ బాస్ అయితే ఒక్కో కెప్టెన్సీ పోటీదారుని ఎత్తుకున్న ఒక్కో వ్యక్తి గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక్కో పసుపు రంగు బాక్స్ లో నిలబడాలి ఎత్తుకున్న తర్వాత బాక్స్ లో నుంచి బయటకి వచ్చినా భుజం మీద ఉన్న పోటీదారుడు కిందికి దిగినా పోటీ నుంచి తప్పుకోవాలి ఈ టాస్క్ లో భాగంగా అవినాష్ భుజంపైకి అభిజిత్ సోహెల్ భుజంపైకి అఖిల్ మోనాల్ భుజంపైకి హారిక ఎక్కారు టాస్క్ ప్రారంభం కావటానికి ముందు అఖిల్ కి సోహెల్ మాటిచ్చాడు ఎట్టి పరిస్థితుల్లో కిందకు దించనని ధైర్యంగా ఉండాలని అఖిల్ కి సూచించాడు కానీ డెబ్బై ఐదు కేజీల మనిషిని ఎత్తుకోవాలంటే సోహెల్ వల్ల కాలేదు మొదట అభిజిత్ ని మోయలేక అవినాష్ కిందికి దించేశాడు ఆ తర్వాత సోహెల్ చాలా ఓపిక పట్టినా కూడా తన వల్ల కాలేదు చాలా నొప్పినే భరించాడు చివరికి అఖిల్ ని కిందికి దించేశాడు దీంతో హారిక విజేతగా నిలిచింది హారికను తన భుజాలపై ఎత్తుకుని ఆనందంతో మోనాల్ పరుగులు పెట్టింది ఈ టాస్క్ లో గెలిచిన హారిక ఇంటికి కొత్త కెప్టెన్ గా బిగ్ బాస్ ప్రకటించారు దీంతో అఖిల్ తన చేతికి ఉన్న కెప్టెన్ బ్యాట్జీని నవ్వుతూనే హారిక చేతికి తగిలించాడు అందరి ముందు నవ్వుతూ నటించిన అఖిల్ లోపల మాత్రం చాలా కోపం పెట్టుకున్నాడు అది కూడా మోనాల్ పైన అఖిల్ బయటకు తన బాధను ప్రదర్శించకపోయినప్పటికీ కూడా బెడ్రూమ్ లో సోహెల్ తో తన బాధను పంచుకున్నాడు అఖిల్ కి సోహెల్ సారీ చెప్పాడు నా కెప్టెన్సీ లాగే ఆడాను నడుం పట్టేసుకుంది ఇంకో విషయం ఏంటంటే మోనాల్ ఇంకో పది నిమిషాలైనా ఉండేది ఆమె ఫిక్స్ అయిపోయింది అని అఖిల్ తో సోహెల్ అన్నాడు మొత్తం మీద వీళ్ళిద్దరూ హత్తుకుని అభిమానాన్ని చాటుకున్నారు ఇంతలో హారిక లడ్డూలు పట్టుకుని వీళ్ళ దగ్గరికి వచ్చింది అఖిల్ తో లడ్డూ తినిపించింది ఇక హారికతో పాటు అక్కడికి మోనాల్ కూడా వచ్చింది ఆమెను సోహెల్ నువ్వు ఇంకో పది నిమిషాలైనా ఉండేదానే కదా అని అడిగాడు దానికి మోనాల్ సమాధానమిస్తూ హారిక నాపై నమ్మకం ఉంచిందని అఖిల్ కి సమాధానం ఇచ్చింది సమాధానమిచ్చింది ఇక ఆ తర్వాత ఒకసారి అఖిల్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకోవటానికైతే ప్రయత్నించింది అతనేమో అంటి ముట్టనట్టుగా హక్ ఇచ్చాడు ఎందుకంటే అప్పటికే అఖిల్ కి మోనాల్ అంటే ఉడికిపోతుంది మోనాల్ అక్కడి నుంచి వెళ్లిపోగానే అఖిల్ కోపంగా తన చేతిని మంచానికి ఉన్న కబోర్డికి చాచి కొట్టుకున్నాడు ఆ తర్వాత మళ్లీ అఖిల్ వద్దకి మోనాల్ వచ్చింది నన్ను ఒక ఐదు నిమిషాలు వదిలేస్తావా అని అఖిల్ అడిగాడు వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది అసలు అఖిల్ అంతగా కోపం తెచ్చుకోవటానికి కారణం ఏంటి అంతకుముందు ఏం జరిగింది అంటే అవినాష్ సోహెల్ మోనాల్ హర్యానా వీళ్ళందరూ కూడా అఖిల్ కెప్టెన్సీకి సపోర్ట్ చేస్తామని మాటిచ్చారట కానీ చివర్లో మోనాల్ హారికకి సపోర్ట్ చేసిందన్న కోపంతో అఖిల్ అంత కోపానికి గురయ్యాడు నిజానికి అఖిల్ కి అంతకు ముందే కెప్టెన్సీ వచ్చింది అది కూడా చాలా ఫ్రీగా వచ్చేసింది అయినా కూడా అఖిల్ కి అంత కోపం ఎందుకు అది కాకుండా మోనాల్ టాస్క్ లో స్ట్రాంగ్ గా లేదని నామినేట్ చేసిన అఖిల్ అంత స్ట్రాంగ్ గా హారికను ఎత్తుకుని తనను గెలిపిస్తే ఇంకా అప్రిషియేట్ చేయాల్సింది పోయి అలా తిట్టడమేంటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా హారిక చేతిలో అది కూడా మోనాల్ వల్ల ఓడిపోవటం అఖిల్ కి ఆగ్రహం తెప్పించింది మోనాల్ హారికను గెలిపించటం అఖిల్ కి మింగుడు పడలేదు అందుకే బయటికి మామూలుగా సోహెల్ సోహెల్తో పాటు లో ఉన్నప్పుడు తన చేతిని డ్రాయర్ కి గట్టిగా కొట్టి కోపాన్ని చూపించాడు ఇక ఈ దెబ్బతో అఖిల్ టాప్ టూలో లో ఉంటాడని భావించిన నెటిజన్లు కాస్త టాప్ ఫైవ్లో లో ఉంటే చాలు అని అనుకుంటున్నారు అంతేకాదు మోనాల్ కి ఓటింగ్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇక ఈ రోజు లాస్యా మోనాల్ లీస్ట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా నిన్నటి దెబ్బతో మోనాల్ సేవ్ అయిందని అనిపిస్తోంది చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు